కారానికి ఈ మిరపకాయలు వేసేసుకుంటున్నాను. వచ్చింది వేస్తున్నాను. చెంచా ఉప్పు వేసానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అత్తయ్య గారు వచ్చేసి పుదీనా వెల్లుల్లి కారం చేస్తున్నారండి. అది ఎలా తయారు చేస్తారో వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. అత్తయ్య, ఇవాళ పుదీనా కారం చేస్తున్నావు కదా, పుదీనా వెల్లుల్లి కారం, దానికి ఏమేమి కావాలి చెప్పండి అత్తయ్య. పుదీనా వెల్లుల్లి కారం చేయడానికి పెద్ద కట్ట ఒకటి తీసుకున్నానండి. పుదీనా కట్ట ఇదిగోండి. 15 ఎండుమిరపకాయలు, చెంచా జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి పెద్దవి కారానికి సరిపడా. ఇదిగోండి నిమ్మకాయ అరచక్క, నిమ్మకాయ చెక్క అంత, చింతపండు తీసుకున్నాను, తగినంత ఉప్పు తీసుకున్నాను, తగినంత ఆయిల్ తీసుకుంటానండి. ఎంతో లేదండి ప్రాసెస్, చిన్న ప్రాసెస్ఏనండి ఇది. ఆయిల్ తీసుకుంటున్నానండి. కొద్దిగా నాకు ఒలుచుకుందామండి. ఇప్పుడు కాళ్ళ నెయ్యి చక్కగా నీట్గా ఇలా ఒలుచుకోవాలండి. పురుగులు అవన్నీ ఉంటాయి, ఇదిగోండి ఇలా చక్కగా ఒలుచుకోవాలి. కాళ్ళ అనేది ఉండకూడదండి కారానికి. కొద్దిగా మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ పుదీనా వెల్లుల్లి కారం ఇష్టమో మర్చిపోకోకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఫ్రెండ్స్, నేను పెద్ద సైజు కట్ట తీసుకున్నాను కదండి, ఇంత వచ్చింది నాకు. ఇదిగోండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు పుదీనాలో చాలా ఇసుకుంటుందండి. 1-2 సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి, ఇలా జాడిచి కడుక్కోవాలండి. ఇదిగో చూసారు కదా, కనబడకోకుండా ఎంత ఇసుకొచ్చిందో చూసారా, అందుకనే శుభ్రంగా కడుక్కోవాలండి. ముందుగా 2 గరిటల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిందండి, మిరపకాయలు వేసేసుకుంటున్నా. రెండు నిమిషాల్లో ఏగిపోతాయండి ఎండుమిరపకాయలు, జాగ్రత్తగా చూసుకోవాలి. మిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు పక్క తీసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాను. చాలా ఘాటుగా వస్తుంది పుదీనా. Thank you.
ఊరికే మజ్జిపోద్దండి పుదీనాకు. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కంగారు పడమాకండి. పుదీనాకు వేగాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఈ స్టేజ్లోనే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోద్ది. నిలవండదండి పచ్చడి, వాటర్ అనేది చక్కగా ఇంకిపోవాలి. చింతపండు కూడా దీంట్లోనే ఉడికించేసుకోవాలి. ఈ పచ్చడి అంతా అయ్యేదాకా మంట అనేది సిమ్లోనే వండుకోవాలండి, హైలో మాత్రం పెట్టకూడదు, ఆకు ఉడకదు. ఇదిగోండి చక్కగా ఇట్లా వేగిపోవాలి. ఇదిగో ఇట్లా పొడి పొడిగా వేగిపోవాలి, చక్కగా చెమ్మ అనేది లేకుండా. ఇప్పుడు పచ్చడి దంచేసుకుందామండి. ముందుగా జీలకర్ర వేసుకుంటున్నానండి. తర్వాత వేయించుకుని ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలతో పాటే కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఒక చెంచా ఉప్పు వేసానండి. కారం అనేది ఇట్లా నలుగు కొట్టుకోవాలండి. ఇప్పుడు వేసేసి ఏమా పుదీనా, పుదీనాయి కొంచెం స్పైసీగానే ఉంటుందండి కారం అనేది. కారం ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగుంటుంది కారం. పుదీనా కారం అయితే నలిపోయిందండి చక్కగా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. నెల రోజుల పాటు ఉంటుందండి ఇది చక్కగా నిలవ కారంలాగా. అన్నంలో వేసుకోవచ్చు, టిఫిన్లతో వేసుకోవచ్చు, అన్నిటితోనే బాగుంటుందండి ఇది కమ్మగా. అయితే టేస్ట్ చూద్దామండి సరిపోయిందో లేదో. అన్నీ ఖచ్చితంగా సరిపోయినాయండి. పచ్చడి అయితే అయిపోయిందండి, తీసేస్తున్నాను. పచ్చడి తీసేసాను కదండి, ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక చెంచా ఆయిల్ వేసుకున్నానండి, కొంచెం వేస్తున్నాను తాలింపులు. ఇందులో ఎండుమిరపకాయలు తాలింపులో నేను వేయట్లేదండి, ఎందుకంటే పచ్చడిలో నేను ఎండుమిరపకాయలతోనే వేసుకున్నాను కాబట్టి వేసుకోవట్లేదు. కరేపాకు వేసుకుంటున్నానండి, ఇంగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే పచ్చ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను.
ఇంత పచ్చడి వేసుకుంటే పల్లెవాడు అన్నం తినొచ్చండి, అంత కమ్మగా ఉంటుంది పచ్చడి, చాలా కమ్మగా ఉంటుందండి. చక్కగా అన్నం కలిసిద్ది, పచ్చడి అయితే అయిపోయిందండి. నేను గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా మా అత్తగారు ఎలా తయారు చేశారో ఈ పుదీనా వెల్లుల్లి కారం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం పచ్చడి వేసుకొని అన్నంలో మొత్తం కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. జ్వరం వచ్చినా జలుబు వచ్చినా మనకి కొంచెం తగ్గుతుందండి. నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఇది మట్టికి ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీగా. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.